Hi everybody, welcome back to my channel. So నేను ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ మంత్ లో నా వ్లాగ్స్ రిలీజ్ అయిన వ్లాగ్స్ లో దాదాపు 3 వ్లాగ్స్ అన్ని వంటకి సంబంధించినవే ఉన్నాయి. सो ई रोज नेनु मीकु ओक वंट चेसि चूपिंचबोतुन्नानु. दट इज नन अदर देन चिट्टी मुत्याल राइस तो नेनु ओक पलाव चेयबोतुन्नानु. सो नन्नु ओकळ्ळु इंस्टाग्राम लो अडिगारु, मैडम मीरु चिट्टी मुत्याल राइस तो ओक पलाव एदो चेस्तारु कदा, अदि ओकसारि चेसि चूपिंचंडि अनि. सो नेनु एम अनुकुन्नानंटे, नौ दट ऐ नो दिस रेसिपी सो वेल, मी अंदरिकी चेसि चूपिद्दाम अनुकुन्नानु. अंड मोस्ट इंपारटेंट गा नेनु चेप्पाल्सिंदि एंटंटे, द फस्ट रेसीपी इन द लाकडौन विच ऐ लर्न्ड, नेनु नेर्चुकुन्न रेसीपी इज दिस रेसीपी. ई चिट्टी मुत्याल राइस वाडि अंड मी अंदरिकी कूडा तेलिसे उंटुंदि राइस गुरिंची. ये राइस वाड़ी मनम रकरकाल पलाव अभी चेसुकोवच्चु, लाइक बिर्यानी, कॉर्न पीस पलाव और पुदीना राइस. अदेंटंटे बासमती राइस प्लेस लो मनम ये राइस वाड़कोवच्चु. डिफरेंट डिफरेंट फ्लेवर्स उंटाई काबट्टी मनम वाड़े वेजिटेबल्स नी बट्टी आ राइस चाला रुचिगा उंटुंदी. नेनु एला नेर्चुकुन्नानु, एक्चुअली नेनु ई रेसिपी मा फ्रेंड वाळ्ळ मम्मी दग्गर नेर्चुकुन्नानु. मी अंदरिकी तेलुसु कदा नाकु कोत्त रेसिपीस नेर्चुकोवडं अंटे चाला इंट्रेस्ट. अंड नन्नु ई रेसिपी नेनु नेर्चुकोवडानिकी फस्ट वन मेन रीजन इज द राइस अंडी. नेनु फस्ट टाइम विन्नानु एक्चुअली चिट्टी मुत्याल राइस अनगाने नाकु चाला कोत्तगा अनिपिंचिंदि, एला उंटायि ई राइस अनि चाला क्यूरियोसिटी बिल्ड अप अयिंदि नालो. सो नेनु आ राइस गुरिंचि तेलुसुकोनि नेर्चुकुन्नानु अन्नमाट ई रेसिपी. आंटी दग्गर नेर्चुकुन्नानु, मा फ्रेंड वाळ्ळ मम्मी दग्गर. सो నేను ఈ రోజు మీకు ఈ రెసిపీ ఎలా చేస్తాను అనేది చూడండి మీరు. सो बिफोर ఐ గెట్ ఇంటు ది కుకింగ్, నేను మీకు ఒక 4 డిఫరెంట్ కలర్ సారీస్ చూపిస్తాను. నాకు సుశృత గారు యాక్చువల్లీ 4 సారీస్ పంపించారు నారాయణపేట నుంచి. ఈ నవరాత్రులలో డెఫినెట్లీ చాలా మంది కలర్ కోడ్స్ అవి ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి చేసి కొత్త కొత్తగా పెడుతూ ఉంటారు కదా. సో నేను కూడా ఆ చీరల్ని నిన్న ఒక రీల్ చేసి పెట్టాను అన్నమాట ఇన్స్టాగ్రామ్ లో. ఒకసారి నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఆ సారీస్ చూపిద్దామని అనుకుంటున్నాను. సో మీకు గనుక ఆ సారీస్ నచ్చినట్లయితే నేను ఏం చేస్తానంటే, ఆవిడ పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. అట్ ది సేమ్ టైం ఆవిడ వాట్సాప్ నంబర్ కింద ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ గో హావ్ ఎ లుక్ ఎట్ హర్ పేజ్. అండ్ మీకు ఏదైనా సారీస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు పర్చేస్ ద సారీస్, ఓకేనా. సో నేను ఇప్పుడు మీకు సారీస్ చూపిస్తాను. సో హియర్ ఇస్ ద ఫస్ట్ సారీ, నేరేడు పండు రంగు. దిస్ హ్యాస్ అ బిగ్ బార్డర్ అండ్ ఇలా ఉంది. దిస్ ఇస్ ద సారీ యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ సారీ ఇస్ this saree. This is a plain saree actually. Nenu pallu chupistunnanu meeku. This is a plain saree, ila vachindi saree. చాలా బాగుంటుంది యాక్చువల్లీ అండి. నేను ఒక నా సజెషన్గా నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇలాంటి సారీస్ అన్నీ పెద్దవాళ్ళకే అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఇలాంటి సారీస్ ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ వేసి యూత్ కూడా కట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అసలు. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ యాక్చువల్లీ. యు ఆల్ కెన్ ఆల్సో ట్రై. మంచి గ్రీన్ బ్లౌజ్ వేసుకొని, యు ఆల్ కెన్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ సారీ. So the next saree is this. This asalu actually cheppalante naaku ee saree chaala surprise ga vachindi. Naaku avadu actually chaala surprise ga pampicharu Sushruta garu. This is such a beautiful color combination anamata. Chudandi, this is a saree combination ila undi. Border enta baagundante kattukunte aithe naaku oka chaala manchi feel, chaala comfortable feel vachindi anamata. This is also again a Narayanpet cotton anamata idi. So this is another saree. నేను ఈ సారీకి యాక్చువల్లీ బ్లాక్ స్లీవ్లెస్ వేసుకొని కట్టుకున్నాను అన్నమాట. సో చాలా బాగుంటుంది, వెరీ కంఫర్టబుల్. అండ్ దిస్ ఇస్ అనదర్ సారీ. ఇట్స్ అ రెడ్ కలర్ సారీ విత్ అ సిల్వర్ బార్డర్. ఇది కూడా చాలా బాగుంది, పళ్ళు అంత లైన్స్ వచ్చాయన్నమాట. సో దిస్ ఇస్ అనదర్ సారీ. సో మీకు ఈ సారీస్ కనుక నచ్చినట్లయితే, షీ హ్యాస్ ఆల్ అదర్ డిఫరెంట్ కలెక్షన్స్ ఆల్సో, లైక్ బెనారస్ సారీస్ అవి ఉన్నాయి తన దగ్గర. నేను డెఫినెట్లీ తన పేజ్ మీకు నేను లింక్లో పెడతాను, మళ్ళీ చెప్తున్నాను డిస్క్రిప్షన్లో. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు హ్యావ్ ఎ లుక్ ఎట్ ద పేజ్ అండ్ ఆల్సో పర్చేస్ ద సారీస్. సో లెట్స్ స్టార్ట్ ద కుకింగ్ అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆనియన్స్ 3 రకాలుగా కట్ చేసుకున్నాను. ఇవి సాంబార్ ఆనియన్స్ అన్నమాట. సాంబార్ ఆనియన్స్కి పలావ్తో పని ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నేను ఏం చేస్తాను అనేది చూడండి ఫస్ట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే, స్టవ్ ఆన్ చేసుకొని, సో చిట్టి ముత్యాల రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, క్యారెట్, బీన్స్, టమాటో, ఆలు. మసాలా ఐటమ్స్ ఏంటంటే, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, పట్ట, సాజీర, లవంగం, ఇలైచి అండ్ ఫ్రెష్గా నూరుకున్న జింజర్ పేస్ట్, పుదీనా అండ్ కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలి. ఆనియన్స్ 2 టైప్ ఆఫ్ ఆనియన్స్, వన్ నార్మల్ ఆనియన్స్ అండ్ సాంబార్ ఆనియన్స్ అంటారు కదా అవి కావాలి.
సో మామూలుగా టూ టైప్స్ ఆఫ్ ఆనియన్స్ అన్నాను కదా నేను, ఆ టూ టైప్ ఆఫ్ ఆనియన్స్ ఏంటంటే మామూలు ఆనియన్స్ మనం రైతాలో కట్ చేసుకున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, అండ్ ఇంకొక ఆనియన్ ఏంటంటే దానిని మామూలుగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ తోటి నేను ఫస్ట్ ఒక పేస్ట్ తయారు చేస్తాను. ఆ పేస్ట్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని సో ఆయిల్ వేడైన వెంటనే ఆనియన్స్ వేసేసుకొని, ఈ రెసిపీకి ఇదే స్పెషల్ అండి. బేసికలీ ఈ ఆనియన్స్ని నేను బాగా ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. సో ఈ ఆనియన్స్ని ఏంటంటే కొంచెం ఒక ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని, ఆనియన్స్ వేగుతున్నాయి చూసారా, సో ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. సో నేను ఇప్పుడు ఈ వేగిపోయిన ఉల్లిపాయలలో కొంచెం ఉప్పు కారం వేస్తానన్నమాట. సో కొంచెం ఉప్పు మీకు ఎంత కావాలో మామూలుగా అంత వేసుకోండి, మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అన్నట్టు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, దట్స్ నెవర్ అ ప్రాబ్లం. తర్వాత కొంచెం కారం. నేను ఈ కారం గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, కారము పట్టించిన కారం, ఇది బాగా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉప్పు కారంతో మంచిగా వేగాయి కదా, దీనిని నేను ప్యూరీ చేసుకుంటాను. సో ప్యూరీ చేసుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఆ ప్యూరీని నేను చల్లార్చడానికి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ కుక్ చేయాలి కదా మనము. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక కుక్కర్ తీసుకొని, సో స్టవ్ మీద ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని, ఇప్పుడు ఇందులో నేను వేసే దినుసులకి ఫస్ట్ నేను చేసేది ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసేసుకున్నాక కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులోకి స్పైసెస్ వేసుకుంటున్నాను. పట్టా, సాజీరా, లవంగం, ఇలైచి వేసేసి, బిర్యానీ ఆకు కూడా వేసేసాను. వేసేసి కాస్త కలిపేసి, సో నెక్స్ట్ ఆనియన్స్. నేను మీకు ఇందాక చెప్పాను కదా టూ టైప్ ఆఫ్ ఆనియన్స్ అని, ఒకటి సాంబార్ ఆనియన్స్, ఇంకొకటి మామూలు ఆనియన్స్. ఇందాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, తర్వాత ఇవేమో ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవి వేసేస్తున్నాను నేను. సో ఉల్లిపాయలు చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి నేను ఏం చేస్తున్నానంటే, నేను షాహీదాం బిర్యానీ బ్లాగ్లో చెప్పినట్టు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. సో ఇది వేసేస్తున్నాను అన్నమాట. ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలిపేసి, సో ఈ పచ్చివాసన పోయే వరకు మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇందులోకి నేను ఏం యాడ్ చేస్తున్నానంటే సాంబార్ ఆనియన్స్ అని చెప్పాను కదా. అసలు ఈ రెసిపీకి అదే కింగ్ లాగా అనమాట. అంటే మనం మామూలుగా సాంబార్ ఆనియన్స్ సాంబార్లోకి వేసుకుంటాం కదా, ఇలాంటి రైస్లోకి నాకు తెలిసి అయితే ఎక్కడా వేయలేదు అండ్ నేను ఎప్పుడు వినలేదు కూడా. బట్ సో అందుకనే నేను ఈ రెసిపీకి ఇవే కింగ్ అని చెప్పి వీటికి పేరు పెట్టాను. చిన్న చిన్నగా ఉంటాయి కానీ దే యాక్ట్ వెరీ, ఏమంటారు, వెరీ వెల్ ఇన్ దిస్ రెసిపీ అనమాట. సో నేను ఈ సాంబార్ ఆనియన్స్ వేసేస్తున్నాను. సో చూడండి ఈ ఆనియన్స్ కూడా ఎంత బాగా మగ్గిపోయాయో. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం ఒక పించ్ ఆఫ్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసి
ఒకసారి అలా కలిపి ఎవరైనా ఫస్ట్ వెజిటబుల్స్ వేస్తారు కదా, సో నేను మాత్రం వెజిటబుల్స్ వేయను ఫస్ట్. ఈ రెసిపీకి ఇంకొక స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఒక ఫుల్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా. ఇప్పుడు చూడండి ఇంత పుదీనా, నేను చూడండి ఎంత పుదీనా వేస్తున్నాను, ఇంత పుదీనా ప్లస్ ఇదండి చూడండి ఎంత కొత్తిమీర. ఎంత ఎక్కువ ఇవి రెండు ఉంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది రైస్కి. చూడండి పుదీనా వేసాను, కొత్తిమీర వేసాను. సో ఇప్పుడు కలుపుతున్నాను, కలిపాక వన్ బై వన్ వెజిటేబుల్స్ వేద్దాము. సో ఈ పుదీనా ఇవన్నీ కొంచెం మగ్గే లోపు మనం ఇందాక ఈ దీనిని పేస్ట్ చేసుకోవాలి కదా, సో దీనిని పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయలు నూనెలో మగ్గించి ఉప్పు కారం వేసిన పేస్ట్ రెడీ అయిపోయింది. సో దీనిని ఇలా ఫస్ట్ పక్కన పెట్టుకొని ఈ లోపల ఒక్కసారి మళ్ళీ కూరగాయలు అన్నీ కలిపేసుకొని ఇది కలిపాక, సో ఇప్పుడు వీల్ యాడ్ ద వెజిటేబుల్స్. ఫస్ట్ నేను రెండే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. తర్వాత ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ విత్ క్యారెట్ వేసేసాను. తర్వాత బీన్స్ వేసేసాను. తర్వాత హియర్ యు గో ఆలు వేసేసాను. ఒకసారి కలిపి సో నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిపేసాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఐఎమ్ యాడింగ్ ద టమాటోస్ టు ఇట్. టమాటోస్ కూడా వేసేసాను. వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ యాడింగ్ దిస్ పేస్ట్ అన్నమాట. ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా మనం, అది యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేశాక అసలు స్మెల్ చాలా బాగుంటుందండి. సో దీనిని ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ 4 మినిట్స్ మనకి ఎంతసేపు అంటే అంతసేపు ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇందులో మనం మసాలాస్ యాడ్ చేసుకుందాం. ఓకే, మనకి ఆ ఉడుకుతున్న సౌండ్ వినపడుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇందులో మసాలాస్ వేసుకుందాం. ఫస్ట్ నేను కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త ఉప్పు, కాస్త కారం, వెజిటబుల్స్ అన్నీ ఉడుకుతుంటే అద్భుతమైన స్మెల్ వస్తుందండి. ఇవన్నీ వేశాక ఒకసారి మనం కలుపుకుందాం. కలుపుకున్నాక లాస్ట్కి ఇదండి ఒకసారి లుక్ చూడండి. సో ఒకసారి లుక్ చూడండి, వెజిటబుల్స్ అన్నీ ఉడుకుతూ ఉండి ఇంత కలర్ఫుల్గా ఉంది కదా ఇది. ఇట్స్ వెరీ కలర్ఫుల్ కదా. సో నేను ఇప్పుడు ఇందులోకి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను ఏం చేస్తానంటే కొంచెం హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటున్నాను. జస్ట్ ఒక మంచి ఫ్లేవర్ కోసం వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా కలుపుకోండి రైస్ వేసే ముందు. సో ఒకసారి చూడండి అన్ని వెజిటేబుల్స్ చక్కగా మసాలాకి అంతా సెట్ అయిపోయాయి. రెండు మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను ఈ చిట్టి ముత్యాల రైస్ అని చెప్పాను కదా, ఆ రైస్ని యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసేసాను రైస్ని. ఇప్పుడు కలిపి ఒకసారి ఎంత బుజ్జిబుజ్జిగా ఉంటాయో అండి ఈ రైస్ అసలు చూడడానికి. అసలు పైగా ఈ రైస్ ఇందులో యాడ్ చేసిన వెంటనే ఒక స్మెల్ వస్తుంది, బిర్యానీ మన బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది కదా, అలా వస్తుంది అన్నమాట. దీనికి 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1.5 కప్ ఆఫ్ వాటర్ పోసుకోవచ్చు. ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఎక్కువ వాటర్ పడిపోతే కూడా ఏంటంటే మనకి రైస్ పేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో నేను ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నాను. సో
వాటర్ పోసాక మీరేం చేయొచ్చు అంటే వాటర్ పోసి అంతా కలిపాక ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పులు కారాలు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే యూ కెన్ అడ్జస్ట్ ఇట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మీకు మంచి ఆ చిన్న చిన్న రైస్ మంచి షైనీ లుక్ రావాలంటే కొంచెం ఆయిల్ ఇలా పైనుంచి పోస్తాను. హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళందరూ చాలా ఫీల్ అవుతారు, అమ్మ బాబు ఏంటి అమ్మ ఇంత ఆయిల్ వాడుతుందని. రోజు చేసుకోం కదండి, ఎప్పుడు ఒకసారే కదా. సో చెల్తా హే పోసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం. సో లెట్స్ ప్లేస్ ద లిడ్ ఆన్ ఇట్ అండ్ ఒక 3 విజిల్స్ అయ్యాక చిట్టిముత్యాల రైస్ ఎలా రెడీ అయింది అనేది మనం చూద్దాం. వీడియో స్టార్టింగ్లో నా ముందంతా కలర్ఫుల్గా ఫిల్ అయిపోయింది కదా, సో ఆ కలర్ అంతా ఇందులోకి వెళ్ళిపోయింది. విజిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో విజిల్స్ కోసం వెయిట్ చేసే టైంలో నేను మీకు దీంతోపాటు చేసుకునే రైతా రెసిపీ కూడా చెప్తాను. రెసిపీ సింపుల్ రైతా అని అనుకుంటారు చాలామంది, కానీ అలా కాదండి. ఈ రైతాలో మనము టమాటోస్, కీరా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని పెరుగులో వేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒకసారి చేత్తో బాగా అంటే బాగా కలిపి ఆ వెజిటేబుల్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా పెరుగులోకి పట్టే వరకు బాగా కలిపేశాక ఏం చేయాలంటే చక్కగా మంచి పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కుదిరితే కరేపాకు వేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని పైనుంచి అలా కొత్తిమీర చల్లుకొని ఈ రైస్తో తింటే చాలా బాగుంటుంది. సో మీరు అలా ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా వేరే రైతా రెసిపీస్ ఆర్ బూందీ రైతాతో తినాలన్నా తినొచ్చు. ఒక్కొక్కసారి మనకి బూందీ ప్యాకెట్తో వచ్చే మసాలా వేసుకొని కూడా ప్లెయిన్ రైతాతో తినాలన్నా కూడా మనం తినొచ్చు. అండ్ ఆనియన్స్ ఆర్ సమ్ సాలన్, నా బ్లాగ్స్ మీరు చూసినట్లయితే నేను గుత్తి వంకాయ కూర చేశాను గ్రేవీ, దాంతో కూడా చాలా బాగుంటుంది. యూ కెన్ ట్రై మిర్చికా సాలన్తో ట్రై చేయొచ్చు. బట్ దీనికి ఏమంటారంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా మసాలా గ్రేవీస్తో కూడా ట్రై చేసి తింటే కూడా రుచి చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. So let's wait for the whistles. So whistle kosam wait chestunnanu nenu. Whistle is about to come anamata. So whistle ayipoyindi. Oka sari open chesi chuddamu ela ayindi anedi oka sari chusesi. వావ్. సో అయిపోయింది కదా చిట్టి ముత్యాల రైస్. దీని మీద మనం ఏం చేద్దామంటే లైట్గా నెయ్యి పోసుకుందాం జస్ట్ ఒక మంచి ఫ్లేవర్ కోసం. సో లెట్స్ యాడ్ సమ్ ఘీ టు ఇట్. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందామా. సో చిట్టి ముత్యాల రైస్ రెడీ అయిపోయింది. అఫ్కోర్స్ పొడి పొడిగానే వచ్చింది, వేడి మీద సర్వ్ చేసుకున్నాను కాబట్టి ఇలా కనపడుతోంది. అండ్ లెట్ మీ జస్ట్ టేస్ట్ ఇట్. ఇట్స్ వెరీ అమ్మి. ఒకసారి రైతాతో కూడా టేస్ట్ చేద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. నాకు ఎప్పుడు ఒక భయం ఉంటుంది అయ్యో సరిపోయాయో లేదో అని. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. సో ఇందాక నేను చెప్పినట్టు ఇవాళకి ట్రై సమ్ మసాలా గ్రేవీస్ అవి ట్రై చేసి కూడా ఇందులోకి కలుపుకోవచ్చు. అండ్ రైతా చెప్పా కదా ఎలా చేయాలో, రైతా చేసుకొని కూడా మంచి ఆనియన్స్తో తింటే కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి కపూర్లు. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్ బటన్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.